हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल स्मार्ट एंड सिंपल। टाइटल मीरु ऑलरेडी चूसे उंटारु कदा। एप्पुडैना सरे मन की इंट्लो उन्नप्पुडु खालीगा उंटे बोर कोडुतुंदन्नमाट। सो अला बोर कोट्टकुंडा मनं रोजुवारी इंट्लो चेसुकुने चिन्न चिन्न पनुलतोने टाइम पास चेसुकोवच्चन्नमाट। सो अला नेनु मीकु कोन्नि सिंपल टिप्स चेप्तानु। दीनिवल्ल एंटंटे मनकि टाइम पास अवुतुंदि, अलागे इंट्लो पनि अवुतुंदि, अलागे इल्लु कूडा मनकि नीट्गा उंटुंदि। सो ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి నేను ముందు వంటగదికే ఇస్తాను। సో మెయిన్గా వంటగది నీట్గా ఉంటేనే మనకి ఇంట్లో ఆల్మోస్ట్ నీట్గా ఉన్నట్టే ఉంటుంది। మార్కెట్ నుంచి తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అలాగే ఆనియన్స్ ఎక్కువ తెచ్చుతూ ఉంటాం। ఆనియన్స్ ఎక్కువ తెచ్చుకున్నప్పుడు మనకి ఎక్కువ రోజులు స్టోర్ పెట్టుకోవాలంటే వాటిలో కొన్ని కుళ్ళిపోయినవి ఉంటాయి, కొన్ని ఏంటంటే పాడైపోతాయి అన్నమాట త్వరగా। సో అలాంటి వాటిని ఎప్పటికప్పుడు తీసి పారేసుకోవచ్చు అన్నమాట। అలాగే పచ్చిమిర్చి ఉంటుంది కదా, పచ్చిమిర్చిని కూడా తొడమలు తీసేసి నీట్గా వాష్ చేసుకొని ఒక కవర్లో సపరేట్గా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సరిపోతాయి। సో వాటిలో కూడా మనకి కుళ్ళిపోయినవి ఉంటే తీసి పక్కన పెట్టుకోవాలి। ఇక్కడ ఏంటంటే నేను ఆనియన్స్ 3 టైప్స్కి పెట్టుకున్నాను। సో ఒకటి ఏమో పెద్ద సైజువి, అలాగే మీడియం సైజు, థర్డ్ వచ్చేసి సాంబార్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి అన్నమాట, చాలా చిన్న చిన్నవి। సో మనకి హడావిడిగా పని చేసుకోవాలనుకుంటే వెతుక్కోవడానికి కష్టం అవ్వకుండా చిన్న సైజువి వీటికి అవి సపరేట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది। అలాగే జింజర్, అల్లం కూడా ఉంటుంది కదా, అల్లం కూడా ఒక సపరేట్ బాస్కెట్లో తీసుకున్నాను। అలాగే వెల్లుల్లి కూడా ఆనియన్స్ వేసుకున్న బాస్కెట్లోనే పెట్టేసుకున్నాను అన్నమాట। సో పాడైన ఆనియన్స్ ఉంటాయి కదండి, సో వాటిని మనం తీసి పక్కన పెట్టేసుకోవచ్చు। ఇంకా అవి వాడడానికి అవసరం లేదు, పనికిరావు అనుకుంటే పారేసేయచ్చు। అలా మనం పారేసే కన్నా కూడా మొక్కలకి కంపోస్ట్లా కూడా యూస్ చేసుకోవచ్చు। సో అలాంటివి కూడా మీరు ఒకవేళ ప్లాంట్స్ ఎక్కువ పెంచుతారనుకుంటే మొక్కలకి కంపోస్ట్లా కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట, పాడైపోయిన ఆనియన్స్ అన్నీ కూడా। సో ఇక్కడ నేను చూసారు కదా, ఇలా 3 టైప్స్లో సపరేట్గా పెట్టుకున్నాను। అలాగే లెమన్స్ ఉంటాయి కదండి, సో లెమన్స్ కూడా సపరేట్ ఒక బ్యాగ్లో ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు। ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఐరన్ అన్నమాట, క్లాత్స్ ఏమైనా ఉంటే ఆఫీస్కి వేసుకెళ్ళేవి అలాంటి వాటిని ఐరన్ చేసుకొని నీట్గా పక్కనే సర్ది పెట్టుకోవచ్చు। సో ఇవి కూడా మనకి ఆఫీస్కి వెళ్ళే టైంలో హడావిడిగా ఐరన్ చేసుకోకుండా ఉంటుంది। అలాగే స్టిచ్చింగ్, నేను ఈ మధ్య స్టిచ్చింగ్ కూడా నేర్చుకుంటున్నాను। ఓన్లీ ఇంట్లో ఉండే వాటిని చిన్న చిన్నగా అలా కుట్లు వేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం టైం సేవ్ అవుతూ ఉంటుంది మధ్య మధ్యలో। ఇలా స్టిచ్చింగ్ వేసుకోవడం వల్ల కూడా మనకి చాలా టైం పాస్ అయిపోతుంది। అండ్ అలాగే క్లాత్స్ ఆర్గనైజేషన్ అన్నమాట, సాక్స్లు ఉంటాయి కదా, ఫుల్ సాక్స్లు కానీ లేదంటే హాఫ్ అలాగే షార్ట్, ఇలా 3 టైప్స్ ఉంటాయి కదా, సో వాటిని వెయిట్కవే సపరేట్గా పెట్టేసుకుంటాను। ఇలా ఇవి మీడియం సైజ్ సాక్స్లు అన్నమాట, ఇవి వచ్చేసి ఓన్లీ పాదాల వరకే సరిపోయే సాక్స్లు, అలా వెయిట్కవే సపరేట్గా పెట్టేసుకుంటాను। అలాగే ఇన్నర్స్ కానీ ఇంకా టీషర్ట్స్, టవల్స్ అన్నీ కూడా వెయిట్గా సపరేట్గా పెట్టేస్తాను। కర్చీఫ్లు కూడా సపరేట్గా వెతుక్కోకుండా క్లాత్స్ పక్కనే ఆర్గనైజ్ చేసి పెట్టేశాను। సో ఇలా పెట్టేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళే టైంలో హడావిడిగా వెతుక్కోకుండా అన్నీ పక్క పక్కనే ఉండేలాగా చూసుకుంటానన్నమాట। ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే సపరేట్గా పెడితే వాళ్ళకి అన్నీ వెతుక్కోకుండా ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది। సో దానికోసం సపరేట్ వార్డ్రోబ్ కేటాయిన్ చేశాను నేను। నెక్స్ట్ ఏంటంటే మనం మార్నింగ్ లేవగానే ముగ్గు పెట్టుకుంటాం కదా బయట వరండాలో అలా, సో అలా డైలీ పెట్టుకోలేము అనుకున్నప్పుడు ఇలా గడప ముందు ఇలా చిన్నగా డ్రా చేసేసుకుని దానికి పెయింట్ వేసేస్తే ఏంటంటే మనం డైలీ పొద్దున్నే లేవలేని టైంలో కూడా జస్ట్ అలా వాష్ చేసుకుంటే ముగ్గు కనిపించేలాగా పెయింట్తో మనం ముగ్గు వేసేసుకోవచ్చు। ఈ విధంగా నేను గ్యాస్ స్టవ్ కింద అలాగే బయట వరండాలను పెయింట్ చేసేసుకున్నాను అన్నమాట। సో దానివల్ల ఏంటంటే మనకి లుక్ అనేది బాగుంటుంది, నీట్గా ఉంటుంది, డైలీ ముగ్గు పెట్టుకునే పని కూడా తప్పుతుంది। నెక్స్ట్ వచ్చేసి నేను వాటర్ బాటిల్స్ ఇవి ఏమైనా ఉంటే వాటిని సాల్ట్ అలాగే లెమన్తో క్లీన్ చేసి ఎండలో ఆరబెడుతూ ఉంటాను। ఎండలో 2 అవర్స్ అయినా సరే ఆరబెడుతూ ఉంటాను। వీడియో చూసారు కదా, ఛానల్ నచ్చినట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి।